Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Pai Ninda Stuti Andhra Jyothi Variety Kottapalaku Adivaram Vachindante Chalu Andhra Jyothi Arthya Kottapalaku Perutho Edo Rakamga Jaganu Target Chestune Untaru Andulo Adhika Bhagam Jagan Pai Akkasu Kanipistundi Chandrababunu Pakkaku Dosi CM Kurchilo Jagan Kurchovadam Emitane Akrosham Radhakrishna Aksharallo Pratibimbistu Untundi ఈ వారం కూడా సీఎం అలాగే ఆర్కే అక్షరాలతో జగన్పై విమర్శలు సంధించారు. అయితే ఈసారి తెలివిగా జగన్పై నిందాస్తుతి ఎత్తుకున్నారు. ఆయన రాసిన వాటిలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే జగన్ కడు సమర్థుడు అని. ఓవర్నైట్ ఎదిగిపోగల సమర్థత ఉన్న జగన్ అమరావతి కట్టలేరా, ఆయనకు ఆ సమర్థత లేదా అన్నట్లుగా నిందాస్తుతి టైపులో అక్షరాలు సంధించారు. జగన్ తనను తాను తక్కువ చేసుకుంటున్నారేమో అని సెటర్లు వేశారు. జగన్ 2 దశాబ్దాల క్రితం నుంచి ఎదిగి ఈ రోజుకు ఎంతలా తన కెరీర్ని అటు బిజినెస్ లోను ఇటు రాజకీయాల్లోనూ దిద్దుకున్నారని వటంగించారు. చేతిలో రూపాయలైన స్థాయి నుంచి వేల కోట్ల అధిపతి కావడం అంటే సామాన్య విషయమా అని ఆర్కే ఆశ్చర్యాన్ని కూడా ప్రదర్శించారు. అలాంటి జగన్ సమర్థతను ఎవరైనా తక్కువ అంచనా కట్టగలరా అని ఆర్కే పొగడ్తలతోనే వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ అమరావతి రాజధానిని కట్టలేను అని అంటున్నారు, కానీ ఆయన అనుకుంటే అది ఏమంత పని అని ఆర్కే వెటకారం చేశారు. జగన్ వంటి సమర్థుడికి రాజధాని నిర్మాణం అన్నది కష్టమైన విషయమే కాదని తెలియజేశారు. అమరావతిలో అపారమైన సహజ వనరులు ఉన్నాయని, భూములు ఉన్నాయని, నదులు ఉన్నాయని, ఇలా అన్నీ ఉన్న చోట ఏమైనా చేయవచ్చు అని, జగన్ లాంటి వారు అయితే అద్భుతాలు చేయవచ్చు అన్న ధోరణిలో ఆయన రాసుకొచ్చారు. కానీ జగన్కు మనసు లేదని, అందుకే ఆయన తాను అమరావతి రాజధాని కట్టలేను అనేస్తున్నారని దెప్పిపొడిశారు. జగన్ తనకు ఉన్న తెలివితేటలను తన సొంత రాజకీయాల కోసం, వేరే వాటి కోసం వాడుతున్నారు అన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. జగన్ తన సామర్థ్యాన్ని ఏ కోసైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడడం లేదని కూడా విమర్శించారు. జగన్ చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు అని పొగుడుతోనే జగన్ను కార్నర్ చేశారు ఆర్కే. జగన్ తాను ఏమీ చేయలేను అని అనడం అంటే ఆయనకు వాటి మీద ఇష్టం లేకపోవడమో, లేక చేయనని భీష్మించుకుని కూర్చోవడమే చేయాలి తప్ప నిజంగా ఆయన నిస్సహాయుడు మాత్రం కాదని జగన్ లోపల మనిషిని ఆర్కే కొత్తగా బయట పెట్టారు. ఏపీలో మద్యపాన నిషేధమైనా, సిపిఎస్ రద్దయినా జగన్ తలుచుకుంటే చేయగలరు, కానీ ఆయన చేయను చేయలేను అన్నదానికి బాగా అలవాటు పడిపోయినట్లుగా ఉందని సెటైర్లు వేశారు. అలాగే జగన్ ఏదైనా చేయాలనుకుంటే ఎంత దూరమైనా వెళతారని, చేయకూడదు అంటే కాడి వదిలేస్తారని చెప్పకనే చెప్పారు. అయితే ఆర్కే ఎంత తెలివిగా రాసినా ఒక విషయం మాత్రం విమర్శలు పాలవుతుంది. చేతిలో రూపాయలు లేని స్థాయి నుంచి వేల కోట్ల అధిపతి కావడం అంటే సామాన్య విషయమా అని జగన్ గురించి ఆర్కే చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఆర్కే కూడా అలా ఎదిగిన వారే. జగన్ కు తాతల కాలం నుంచి వ్యాపారాలు ఉన్నాయి, కానీ ఆర్కే మాత్రం ఒక సాదాసీదా జర్నలిస్ట్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎవరో చెప్పినా తీసుకుని ఆంధ్రజ్యోతిని ఆర్కే ఎలా తీసుకోగలిగారు? వేల కోట్ల విలువైన భవనాలు అన్ని అప్పట్లో ఒక్కసారి ఆర్కే ఏ విధంగా ఏ విధమైన అగ్రిమెంట్తో దఖలు పడ్డాయి అన్న క్లారిటీ ఇవ్వగలరా? లీజుకు అయితే ఎంత మొత్తం అడ్వాన్స్గా ఇచ్చారు, ఎలా ఇచ్చారు అన్న వివరించగలరా? దీనిని కూడా ఆర్కే సమర్థతగానే చెప్పుకోవాలేమో. ఈ లెక్కన చంద్రబాబు కన్నా జగన్ సమర్థుడా? 2 ఎకరాల ఆసామి చంద్రబాబు తండ్రి అని అందరూ అంటారు. మరి ఈరోజు వేల కోట్ల ఆస్తి చంద్రబాబు సొంతం. మరి ఇది చంద్రబాబు సమర్థత కాదా? ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ జాబితా చాలా కనిపిస్తుంది. చాలామంది రాజకీయ నాయకుల మూలాలు తీస్తే అకౌంటెంట్లు, డీటీపీ ఆపరేటర్లు, ట్యాక్సీ డ్రైవర్లుగా కనిపిస్తారు. వాళ్ళంతా ఇవాళ కోట్లకు పడగలెత్తారు. ఇదంతా సమర్థతే కదా? మరి జగన్పై ఆర్కే నిందాస్తుతి ఎందుకు? ఎందుకంటే జగన్ అవినీతితో అడ్డంగా రాత్రికి రాత్రి ఎదిగాడు అని నిరూపించడానికి. అంతేనా ఆర్కే గారు?